అందరికీ విజయం అంటే ఇష్టమే. విజయం అందరి ఆకాంక్ష. అందరం విజయవంతులుగా ఉండాలని కోరుకుంటారు. కానీ అందరూ దాన్ని సాధించలేరు. కొందరే సాధిస్తారు. కారణం ఏంటంటే అందరిలో అంత దీక్ష, పట్టుదల ఉండదు, అంకితభావం ఉండదు. కోరిక అయితే ఉంటుంది. కలెక్టర్ కావాలని ఉంటుంది, లేకపోతే ఐపీఎస్ కావాలని ఉంటుంది, డాక్టర్ కావాలని ఉంటుంది, మంచి గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలని ఉంటుంది. కోరిక ఉంటుంది. కోరిక ఉంటే సరిపోద్దా? దానికి తగిన కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి, సాధించగలను అనే నమ్మకం ఉండాలి, అంకితభావం ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే దాన్ని సాధించగలుగుతారన్నమాట. మరి విజయం అందరికీ కావాలని కోరుకుంటుంది. అయితే విజయం ఊరికే రాదు. మన లలిత జ్యువెలరీ యాడ్ వస్తుంది టీవీలో, డబ్బులు ఊరికే రావండి అంటాడు కదా జ్యువెలరీ యాడ్లో, డబ్బులు ఊరికే రావు. అలాగే విజయం కూడా ఊరికే రాదు. దానికి తగినంత శ్రమ, కృషి, ప్రయత్న లోపం లేకుండా చేయాలి. అప్పుడు మాత్రమే మీరు విజయం సాధించగలుగుతారనమాట. ఒలింపిక్ విన్నర్స్ చూడండి, వాళ్ళు ఆ గేమ్ విన్ అవడానికి ఫస్ట్ సెకండ్ ప్లేసెస్లో నిలిచినా లేకపోతే కనీసం కాంస్యం వచ్చినా కూడా చాలనుకుంటారు. ఎందుకంటే దాని ద్వారా చాలా ఫేమ్ వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ధనం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆ విన్నర్స్, చాలా వాళ్ళు దాని వెనుక ఎంతో కఠోరమైన శ్రమ, చాలా ప్రాక్టీస్ చేస్తారు. మీరు చూడండి అథ్లెట్స్ ఉంటారు, వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తారు. మనకి పీవీ సింధు తెలుసు, సుమారుగా రోజుకి 10 నుంచి 15 గంటల లోపు ఆవిడ ప్రాక్టీస్లోనే ఉంటుంది. ఎంతో దాని వెనక ఎంతో కృషి ఉంటుంది, శ్రమ ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది. అప్పుడు మాత్రమే వారు విన్నర్స్గా ఉంటారు. విన్నర్స్ అయిన వారికి ఎంతో ఫేమ్ వస్తుంది, దాని అంత అదే ధనం వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, సెలబ్రిటీలు అయిపోతారు. అందరూ వాళ్ళ ఆటోగ్రాఫ్స్ కోసం ఎగబడుతూ ఉంటారనమాట. కాబట్టి విజయాలు అనేవి ఊరికే రావు. నిరంతర శ్రమ, పట్టుదల, కృషి, ప్రయత్న లోపం లేకుండా చేసినప్పుడు మాత్రమే విజయాలను సాధించగలుగుతారు. మీరంతా స్టూడెంట్సే కదా, అందుకే ఈ మాటలు చెప్తున్నాను. ఏ వ్యక్తి రాత్రికి రాత్రే గొప్పవాడైపోయాడు? చాలామంది పిల్లలు చదువుతున్నంతసేపు కూడా లెసన్ వచ్చేసింది అనుకుంటారు, తీరా ఎగ్జామ్లోకి వెళ్ళేటప్పటికి ఏమీ రాయలేరు. కారణం ఏంటంటే ఏకాగ్రత లేకపోవడం, కాన్సన్ట్రేషన్ ఉండదు. చదివేటప్పుడు ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తా చదువుతూ ఉంటే ఏమి కూడా ఎంతసేపు చదివినా అది టైం వృధా అయిపోతుంది, కానీ ఏమీ చదవలేరు, ఏమీ జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే చదివేటప్పుడు ఏకాగ్రత లోపించింది, కాన్సన్ట్రేషన్. మరి కొంతమందికి ఏంటంటే బుక్ పెట్టుకోగానే నిద్ర వచ్చేస్తుంది, బుక్ పట్టుకోగానే ఏవో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఆలోచనల మన ఒక వ్యక్తి నిమిషానికి 130 మాటలు మాట్లాడతాడంట. మాటల వేగం 130. అలాగే ఆలోచనలు దానికి 5 రెట్లు ఉంటాయంట. ఆలోచనలు 5 రెట్లు ఉంటాయి. అంటే మనం నిమిషానికి 130 మాటలు మాట్లాడితే మన ఆలోచనల వేగం 5 రెట్లు అంటే ఎంత ఉంటుందండి? 650-700. అంటే అంత వేగంతో మన మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి చదివేటప్పుడు మీరంతా ఏం చేయాలంటే థాట్ ప్రూఫ్గా చేసుకోవాలి, మైండ్ని థాట్ ప్రూఫ్గా చేసుకోవాలి. ఏ విధమైన ఆలోచనలు మనసులోకి రాకూడదు, ఏకాగ్రత నిలపాలన్నమాట. అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు నేర్చుకున్న ఏ విషయమైనా సరే, అది మ్యాథ్స్ అవనివ్వండి, ఇంగ్లీష్ అవనివ్వండి, లేదా ఫిజిక్స్ అవనివ్వండి, ఏ విషయాన్నైనా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారనమాట. అందుకే చదివేటప్పుడు మనం కొన్ని లింక్ పద్ధతులు ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు నేను సోషల్ స్టడీస్ టీచర్ని, యూనియన్ టెరిటరీస్ గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకుంటాం? అవన్నీ టక్మని చెప్పాను, ఒక చిన్న తమాషా వర్డ్స్ ఉపయోగించుకోవాలి. ఆ తమాషా మాటలు వాటిని ఏమంటారంటే ఎక్రోనిమ్స్ అంటారు, తమాషా మాటలు. ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ గుర్తుపెట్టుకోవాలి. చండీపాదాల అండ అని నేను చెప్తా. చండీపాదాల అండ, చండీ అంటే చండీగర్, పా అంటే పాండిచ్చేరి, ద అంటే దాద్రానగర్ హవేలీ, లా అంటే లక్షద్వీప్. చండీపాదాల అండ డామర్ డయ్యూ వచ్చేసిందా? యూనియన్ టెరిటరీస్. రాయలసీమ జిల్లాలు గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకుంటాం? రాయలసీమ జిల్లాలు,
అక్క చిక్క అంటే అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, అక్క చిక్క. ఇలా విచిత్రమైన చిన్న చిన్న వర్డ్స్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి, ఏర్పాటు చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు అందరికీ తెలిసింది ఇంకోటి చెప్తాను, రెయిన్బో. రెయిన్బో అనేది కలర్స్ గుర్తుపెట్టుకోవాలి. కలర్స్ ఎట్లా గుర్తుపెట్టుకుంటాం? విబ్జిఆర్, విబ్జిఆర్ స్పెల్లింగ్ చూడండి, VIBGYOR, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఈజీగా ఉందా? ఎక్రోనిమ్స్ తయారు చేసుకోండి, చిన్న చిన్న తమాషా వర్డ్స్ ద్వారా మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. తర్వాత ప్రతి విద్యార్థికి ముందు గోల్ సెట్టింగ్ అనేది ఉండాలి. లక్ష్యం లేకుండా ఏమైనా చేయగలమా? మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాం, హైదరాబాద్కి టికెట్ ఇవ్వండి అంటాం, గుంటూరుకి ఇవ్వండి అంటాం, లేదా కాకినాడకి ఇవ్వండి అంటాం, అంతేగాని ఏదో ఒక ఊరికి ఇవ్వండి టికెట్ అని అడుగుతామా? అలా అడిగితే మనల్ని పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు. కాబట్టి విద్యార్థులుగా మీరు కూడా ఒక లక్ష్యం కలిగి ఉండాలి. ఆ లక్ష్యం అనేది మిమ్మల్ని చీకట్లో కూడా నడిపించాలి. అంబేద్కర్ చెప్తాడు, అది లక్ష్యం కూడా చీకటిలో మిమ్మల్ని నడిపించేదిగా ఉండాలి. దానికి ఎన్ని ఆటంకాలు, అవరోధాలు ఎదురైనా దాని నుంచి వెనక్కి తిరిగిపోకూడదు అనమాట. నేను ఏమైనా సరే నేను నా లక్ష్యాన్ని, నా గోల్ని నేను చేరుకోగలను, నా గోల్ని నేను చేరుకోగలనని ప్రతి స్టూడెంట్ నమ్మాలి. హోప్ కలిగి ఉండాలి, అంటే హై విజన్ కలిగి ఉండండి, హై విజన్ కలిగి ఉండండి. హోప్, HOPE, హోప్, హై విజన్ కలిగి ఉండండి. ఓవర్కమ్ ఆల్ ప్రాబ్లమ్స్, ఆల్ ప్రాబ్లమ్స్, ఓవర్కమ్ ఆల్ ప్రాబ్లమ్స్, అన్నిటినీ జయించాలి, అన్ని సమస్యలను జయించాలి, అన్ని శోధనల్ని జయించాలి. పి అంటే పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్గా ఆలోచించండి. నేనేమైనా చేయగలను, సాధించగలను, నేను చదవగలను, నేను నా లక్ష్యాన్ని చేరుకోగలను, ఇలా అనుకోండి. దీన్ని ఏమంటారంటే గలగల సూత్రం. దీని ఏమంటారు? గలగల సూత్రం. ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ అచీవ్ ఇట్, నేనేమైనా సాధించగలను అని అనుకోవాలన్నమాట ప్రతి ఒక్కళ్ళు. దీనికి ఉదాహరణ నేను ఏం చెప్తానంటే, ఈ ఎఫెక్టివ్ రిలేషన్స్, HOPE అన్నాం కదా, హై విజన్ కలిగి ఉండాలి, ఓవర్కమ్ ఆల్ ప్రాబ్లమ్స్, పి అంటే పాజిటివ్ థింకింగ్, ఈ అంటే ఎఫెక్టివ్ రిలేషన్స్, మెయింటైన్ ఎఫెక్టివ్ రిలేషన్స్, అందరితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఎవరితో గొడవలు పడకూడదు, ఫ్రెండ్స్తో గొడవలు పడకూడదు. చాలా మనకి అవి ఎగ్జామ్స్ టైంలో చాలా ప్రాబ్లం అయిపోద్ది అనమాట. మన అనవసరమైన విషయాల్లో చిక్కుకుంటే మన టయాన్ని మనం సద్వినియోగం చేసుకోలేం, ఎగ్జామ్కి సరిపడా మనం ప్రిపేర్ అవ్వలేం, చదవలేం అనమాట. ఇక్కడ ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, ఎగ్జాంపుల్గా ఫ్రీడమ్ మూమెంట్ గురించి చెప్తా. ఫ్రీడమ్ మూమెంట్లో 200 ఇయర్స్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎంతోమంది నాయకులు పాటుపడ్డారు కదా, గాంధీ, నెహ్రూ, తిలక్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజ్, ఇలాంటి వాళ్ళందరూ ఎంతో కృషి చేశారు. పటేల్, లాల్ బాల్ పాల్ అనేవాళ్ళు ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. 200 సంవత్సరాలు వాళ్ళందరూ కూడా పాటుపడ్డారు, శ్రమించారు దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని. కానీ గాంధీజీ వచ్చారు, సత్యం అహింసా పద్ధతుల ద్వారా ఆయుధం చేపట్టకుండా ఆయన ప్రజలందరిలో స్వాతంత్ర పిపాసను, నా దేశానికి నేను స్వాతంత్రం సంపాదించాలి అనే కోరికను రగిలించారు, ఇన్స్పైర్ చేయగలిగారు. కేవలం సత్య అహింస పద్ధతుల ద్వారా ఆయన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు, జాతిపితగా కొనియాడబడ్డారు. నేను ఇక్కడ ఇది ఎందుకు చెప్పానంటే, అందరూ ప్రయత్నం చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సక్సెస్ అవుతూ ఉంటారు. మరి మీలో చాలామంది గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలనుకుంటారు, లేకపోతే IAS అవ్వాలనుకుంటారు, చాలా రకరకాల కోరికలు ఉంటాయి, సైంటిస్ట్ అవ్వాలనుకుంటారు. కానీ కొందరే సక్సెస్ అవుతారు, కొందరే సక్సెస్ అవుతారు. కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి అంకితభావం, అంకితభావం. ఇప్పుడు ఒక సెంటర్ నుంచి 50 మంది గ్రూప్ 1 రాయడానికి వెళ్ళారు, దాంట్లో 30% ప్రిలిమ్స్ పాస్ అయ్యారు, 20% ప్రిలిమ్స్ ఇంటర్వ్యూ, మెయిన్స్ ఇంటర్వ్యూ అయింది. ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళలో ఒక విధమైన ఆందోళన వచ్చింది, నేను ఇంటర్వ్యూ అయితే బాగా చేశాను కానీ నాకు ఉద్యోగం వస్తుందో రాదో, నాకు ధనం లేదు, ఎవరు నాకు రికమెండేషన్ చేయలేరు, నాకు రికమెండేషన్స్ లేవు, ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరు రికమెండేషన్ చేయకల్లా, మీలో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీరు ఈజీగా దాన్ని అచీవ్ చేయగలుగుతారు. ఒక 10% మాత్రం
ఈజీగా అచీవ్ చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్. కొంతమంది నేను చూస్తున్నప్పుడు చాలా ప్రతిభావంతులు, ప్రతిభ కలిగిన వ్యక్తులు, సామర్థ్యం కలిగిన వాళ్ళు, బాగా చదువుతారు, అలాంటి వారు కూడా ఏమీ సాధించలేరు, చప్పగా చతికిలు పడిపోతూ ఉంటారు అన్నమాట. కానీ సామాన్యులు అనుకున్న వాళ్ళు ఒక్కొక్కసారి అద్భుతాలు చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఏకాగ్రత, పట్టుదల. పట్టుదల అనేది మెయిన్ ఇంపార్టెంట్. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ఈ రెండు కవల పిల్లలంట. ఏకాగ్రత ఉంటేనే జ్ఞాపక శక్తి ఉంటుంది, జ్ఞాపక శక్తి ఉంటే ఏకాగ్రత ఉంటుంది. కాబట్టి ఇవి రెండు కూడా కవల పిల్లలు. మనం ఆ రెండింటినీ పుణికిపుచ్చుకొని, వాటన్నిటినీ స్వాధీనం చేసుకొని, మన మైండ్ని స్వాధీనం చేసుకొని మనం చదివేటప్పుడు ఏకాగ్రతతో చదవాలి. అప్పుడు మీరు చదివిన అంశాలన్నీ కూడా చాలా బాగా గుర్తుంటాయి అన్నమాట. ఈ రోజుల్లో స్టూడెంట్స్ తమ లక్ష్యాలని చేరుకోలేకపోవడానికి కారణం వారిలో ఉన్నటువంటి బద్ధకం, నిర్లక్ష్యం. అవునంటారా కాదంటారా? చదవాలనే కోరిక ఉంటుంది కానీ చదవలేరు. దానికి కారణం ఏంటంటే వాయిదాలేసే పద్ధతి. చదువుదాంలే చదువుదాంలే, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. మగపిల్లలు అయితే బాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. సాయంత్రం అయ్యేటప్పటికి ఎక్కడికో చోటుకి వెళ్ళిపోయి కాలక్షేపం, కబుర్లు ఆడుతూ ఉండాలి. క్రికెట్ గురించిన అంశాలన్నీ మీకే కావాలి. ఇలాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో స్టూడెంట్స్కి ఉన్నటువంటి ఇంకొక గొప్ప వ్యాధి ఏంటంటే ప్లేట్ వ్యాధి. ప్లేట్ వ్యాధి, ఆ ప్లేట్ వ్యాధి ఏంటంటే పి అంటే పోస్ట్పోన్మెంట్. పోస్ట్పోన్మెంట్, ప్రతి అంశాన్ని కూడా పోస్ట్పోన్ చేసేయడం. చదవాలనుకుంటా, చదవచ్చు, టైం ఉంది కదా, టైం ఉంది కదా, రేపు చదువుదాం, రేపు చదువుదాం, పోస్ట్పోన్మెంట్. రెండోది ఏంటంటే లేజీనెస్. స్టూడెంట్స్కి ఉండేది లేజీనెస్, బద్ధకం. పడుకుంటారు, లేట్గా పడుకుంటారు, ఆ సెల్ ఫోన్ చూసి 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 కళ్ళు నొప్పులు పుట్టి ఎప్పుడుకో పడుకుంటారు. లేజీనెస్, ఉదయాన్నే లేవరు, లేజీనెస్. తర్వాత ఏ అంటే ఆబ్సెంటిజం, రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళకపోవడం. ఇవన్నీ స్టూడెంట్స్లో తరచుగా నేను చూస్తున్నాను. మా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, మా స్టూడెంట్స్ లేట్గా ఆబ్సెంటిజం డుమ్మా కొట్టేస్తారు. ఎందుకు? రాత్రి సినిమాకి వెళ్ళాడు, లేదంటే సెల్ ఫోన్ ఎక్కువగా చూస్తూ ఉన్నాడు, త్వరగా నిద్రపోలేదు, లేట్గా లేచాడు, క్లాసెస్కి వెళ్ళ, ఆబ్సెంటిజం. నెక్స్ట్ టీవీ ఆర్ టెలిఫోన్, వీటికి అడిక్ట్ అయిపోయారు ఈ రోజుల్లో పిల్లలు కదా. బాగా చిన్న చిన్న పిల్లలు కూడా ఆ సెల్ ఫోన్ ఇచ్చి ఆ బొమ్మలు పెడితేనే కానీ అన్నం తింటంలా. చిన్నపిల్లలు, 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలు కూడా అంతగా అలవాటు చేసేస్తున్నారు, అడిక్ట్ అయిపోతున్నారు చిన్నపిల్లలు. చిన్నప్పటి నుంచి కూడా సెల్ ఫోన్ అనేది మన జీవితంలోంచి విడదీయరా అనేటువంటి అవయవం అయిపోయింది అనమాట. ఇదివరకు మా చిన్నప్పుడైతే ఫోను, ల్యాండ్ ఫోన్ ఉండేది, అవసరమైతే ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ జోబులోనే ఉంటుంది, చాలా అందుబాటులో. పడుకునేటప్పుడు కూడా తలగిందే పెట్టుకుంటాడు. చూడంగానే ఉదయం లేవగానే బైబిల్ చదువుకుని ప్రార్థన చేసేవాళ్ళు ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్ చూసుకుంటున్నారు. ఏమైనా మెసేజెస్ వచ్చేసినాయా, ఏదో పెద్ద ఆఫీస్ రీనా, ఈయనకి మెసేజెస్ వచ్చేసినాయి, ఇలా ఉన్నారనమాట పిల్లలు. ప్లేట్ వ్యాధి అంటే పోస్ట్పోన్మెంట్, లేజీనెస్. ఏ అంటే ఆబ్సెంటిజం, టీ అంటే టెలిఫోన్ ఆర్ టీవీ, తర్వాత ఈ అంటే ఎక్సెస్ స్లీప్, అతిగా నిద్రపోవడం, అతిగా నిద్రపోవడం. ఇవన్నీ దేనికి దారితీస్తాయి? బద్ధకానికి దారితీస్తాయి. చదువు మైండ్ అనేది షార్ప్గా ఉండదు, మైండ్ అనేది షార్ప్గా ఉండదు, బద్ధకంగా బాగా తినేసి పడుకుంటారు, లేట్గా పడుకుంటారు, లేట్గా లెగిస్తారు, చాలా బద్ధకంగా ఉంటుంది, ఏమీ చదవలేరు, ఎఫిషియన్సీ ఉండదు. మెమరీ పవర్ కూడా లాస్ అయిపోతుంది అనమాట, మెమరీ అనేది లాస్ అయిపోతుంది. తర్వాత మీ లక్ష్యాలు ఉంటాయి కదా, గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్ లైఫ్లో. మీ యొక్క లక్ష్యాలను నిరంతరం మీ మనసులో వైబ్రేట్ అవుతూ ఉండాలి. మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా, సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారా, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అది మీ మనసులో వైబ్రేట్ అవ్వాలి. మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు, దాన్ని సాధించే వరకు దాన్ని పట్టు వదలకూడదు అనమాట. అందుకే తర్వాత మన అబ్దుల్ కలాం గారు, మన రాష్ట్రపతి గారు, ఫార్మర్ ప్రెసిడెంట్,
ఆయన ఏమన్నారంటే, కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి, కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అన్నారు. కానీ కళలు కనండి వాటిని మధ్యలో వదిలేయండి అని చెప్పారా? మధ్యలో వదిలేయండి అని చెప్పారా? లేదు కదా. కళలు కనండి, అందరు కళలు కనాలి వాటిని సాకారం చేసుకోవటానికి, వాస్తవంగా దాన్ని అనుభవించడానికి మీరు ప్రయత్నం చేయాలన్నమాట. కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, స్టూడెంట్స్ ఎక్కువగా ఆశావాదులుగా ఉండాలి, ఆప్టిమిస్ట్స్ ఆశావాదులుగా ఉండాలి. నిరాశ నిస్పృహలకు చోటు ఇవ్వకూడదు అసలు, అది చోటు ఇచ్చారా మీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఆప్టిమిస్ట్లుగా ఉండండి, పాజిటివ్ థింకర్స్గా ఉండండి. ఐ కెన్ అచీవ్, ఐ కెన్ డూ ఇట్ అని అనుకోండి, గలగల సూత్రం ఉపయోగించండి. తర్వాత మన లోపాలు చాలా ఉంటాయి, మన లక్ష్యాలను చేరుకోవడానికి మన లోపాలు అవరాధాలు చాలా ఉంటాయి. వాటన్నిటినీ మీరు అధిగమిస్తూ మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం కృషి చేయాలన్నమాట. వైఫల్యాల నుండి, ఆటంకాల నుండి, అవరోధాల నుండి, పరాజయాల నుండి మనం పాఠం నేర్చుకోవాలి. అంతేగాని మధ్యలో వదిలిపెట్టేసి పిరికి బందల్లాగా వెళ్ళిపోకూడదు అనమాట. అవరోధాలు కలుగుతాయి, గొప్ప విజయాలు ఆశిస్తున్నప్పుడు అవరోధాలు కలుగుతాయి ఖచ్చితంగా. మధ్యలో వదిలేసి వాటిని విడిచిపెట్టేసి వెళ్ళిపోకూడదు. మరి నేను ఇక్కడ ఇప్పటి వరకు స్టడీస్ పరంగా చెప్పాను, ఇప్పుడు దేవునిలో మనం ఏ విధంగా సాధించగలం ఒకసారి చూద్దాం. దేవునిలో అంటే దేవుడు మనందరి కోసం, విజయం కోసం ఒక నిచ్చెన వేసించాడు, అవునా కాదా? ఒక నిచ్చెన వేసి, యాకోబు ఎగ్జాంపుల్, యాకోబు అన్నగారిని మోసం చేస్తాడు, జాస్వత్వం తీసేసుకుంటాడు, తర్వాత తనకు రావాల్సిన దీవులన్నీ వెళ్ళిపోయి మోసపూరితంగా పొందుతాడు తండ్రి దగ్గర నుంచి. అన్న చంపేస్తాడేమని ప్రాణభయంతో పారిపోయాడు, పారిపోయి అలా వెళుతూ ఒక చోట నిద్రపోతాడు. అప్పుడు కళలో ఒక నిచ్చెన కనపడుద్ది, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ కనిపిస్తారు. దేవుడు అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను విడువను, నిన్ను ఎడబాయను, మళ్ళీ ఈ ప్రదేశానికి నిన్ను తీసుకుని వస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. అలా చాలా సంవత్సరాలు అయిపోయింది. తన మామ దగ్గరికి వెళ్తాడు, లాభాన్ దగ్గరికి వెళ్తాడు, ఒక 20 సంవత్సరాల పైగా కొలువు చేస్తాడు. ముందు ఒక కూతురునిచ్చి పెళ్లి చేస్తాడు, తర్వాత ఇంకో కూతురునిచ్చి పెళ్లి చేస్తాడు, తర్వాత అనేక మంది పిల్లలు, తర్వాత సంపద, ధనవంతుడైపోయాడు. ఇంకా అక్కడ వాళ్ళతో ఉండి కలిసి జీవించలేని పరిస్థితి ఏర్పడింది. తన భార్య పిల్లల్ని తన సంపదలను అన్నీ తీసుకొని వస్తామన్నాడు. వస్తా ఉంటే తర్వాత మళ్ళీ అన్నగారి కోసం భయపడుతున్నాడు, నన్ను అన్నని మోసం చేశాను, అన్న నా పట్ల ఎలా ప్రవర్తిస్తాడో అని అన్న గురించిన వర్రి ఎక్కువైపోయింది. అందుకే తన కలిగిందంతా రెండు గుంపులుగా చేసేసి ముందుకు పంపించేస్తాడు, రెండు గుంపుల్ని పంపించేస్తాడు. అన్నగారికి కానుకలను పంపిస్తాడు. అన్న ఎదురైతే, ఇవి ఎవరివి అని మిమ్మల్ని అడిగితే, నీ దాసుడైన యాకోబు పంపించాడు అని చెప్పమంటాడు, మీరు దీన్ని తీసుకొని స్వీకరించండి అని చెప్తాడు. అలాగా అందరికీ తర్ఫీదు ఇచ్చేసి పంపించేస్తాడు. పంపించిన తర్వాత మళ్ళీ అదే స్థలంలో పండుకుంటాడు, దేవునితో తెల్లవార్లు పెనుగులాడుతాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడవను అని గట్టిగా పట్టుకుంటాడు దేవుణ్ణి. ఎంత వదిలించుకుందామన్నా వదలడు. అది ఆదికాండం మీకు 28:12-22 వరకు ఉంటుంది. ఆదికాండం 28:12-20 వరకు. తర్వాత మరి దేవునితో పెనుగులాడతాడు, దేవుడు ఒక్క దెబ్బ కొడతాడు, తెల్లవారిపోతుంది ఇంకా నన్ను వదలటం లేదని. నీ పేరేంటి అని అడుగుతాడు, యాకోబు అంటాడు. యాకోబు అంటే ఏంటి? మోసగాడు. నువ్వు ఇక యాకోబు కాదు, నువ్వు నరులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు కాబట్టి నువ్వు ఇంకా యాకోబు అనువు, ఇస్రాయేల్ అని పడతావు అని చెప్పి దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి దేవుడు ఫస్టే దేవునికి కళ్ళ నిచ్చెన కనపడినప్పుడే, యాకోబుకి నిచ్చెన కనపడినప్పుడే నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆశీర్వదిస్తానన్నాడు కదా అని యాకోబు కూర్చున్నాడా? లేదు, మామగారి దగ్గరికి వెళ్ళాడు. 7 సంవత్సరాలు ఊడిగం చేశాడు, పాలేరుతనం చేశాడు. ఒక అమ్మాయిని, ఫస్ట్ అమ్మాయిని లే అనిచ్చి పెళ్లి చేస్తాడు, జబ్బు కలది. అయ్యో నేను రాహేలు గురించి అడిగితే లే అని ఇచ్చాడు అని చెప్పి మళ్ళీ ఇంకో 7 ఏళ్ళు కొలువు చేస్తాడు. తర్వాత ఇంకా చాలా, మరి మామగారి దగ్గరే ఉంటాడు చాలాసార్లు, ఒక 10 సార్లు తన జీతాన్ని మారుస్తాడు. అయినా ఓపికతో ఉండి అక్కడ పని చేసుకుంటాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడుగా, ఊరికే కూర్చోవచ్చుగా, కూర్చోలా, శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు, పనిచేశాడు, తన భార్య పిల్లలతో లెక్కలేనంత సంపద విస్తారంగా కలిగింది, అయినా వస్తున్నాడు అలాగా.
మళ్ళా ఎంతో భయపడ్డాడు. ఎందుకు తిరిగి వస్తా కూడా ఎంతో భయపడ్డాడు. ఏషావుని మోసం చేశాను, అన్నగారిని మోసం చేశాను, అన్న నన్ను ఏమంటాడు అని ఒక విధమైన భయం ఆందోళన కలిగింది. అందుకే దేవుని గట్టిగా పట్టుకున్నాడు. దేవా, నువ్వు నన్ను ఈ పరిస్థితి నుంచి తప్పించు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు దేవుడు, నేను నీ వలన నీ సంతానము నీ వంశములనియు ఆశీర్వదిస్తున్నానని చెప్పాడు. నువ్వు యాకోబు కాదు, ఇస్రాయేల్ అనబడతావు అన్నాడు. అలాగ ఆశీర్వదించి నువ్వు నరులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావని చెప్తాడు. ఆ విధంగా మనం కూడా ఆటంకాలు ఎదురైనా మనం వెనక్కి తిరిగి పోకూడదనమాట. తర్వాత ఇక్కడ దేవుడు అక్కడ నిచ్చిన ఎందుకు వేశాడు? మన నిచ్చిన ఏం చేస్తాం? నిచ్చిన దగ్గరికి వెళ్ళి ఇలా నుంచుంటే ఎక్కేస్తామా? ఎక్కుతామా? ఎక్కలేం కదా. రెండు చేతులతో నిచ్చెను పట్టుకొని ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ ఎక్కుకుంటూ వెళ్ళాలి. విజయం కూడా అంతే, ఒక్కో స్టెప్ ఎక్కుకుంటూ వెళ్ళాలి. మీరు ఆల్ ఆఫ్ ద సడన్గా విజయం రాదు. విజయాలు అనేవి ఊరికే రావండి. విజయం అనేది ఊరికే రాదు, కష్టపడాలి, శ్రమపడాలి. శ్రమ పడితేనే విజయం వస్తుంది. ఆ నిచ్చెను పట్టుకొని పైకి ఎక్కాలి. ప్రతి మనకి దేవుడు విజయాలు సాధించాలని నిచ్చెను వేసి ఉంచాడు. దానికి ఎన్ని ఆటంకాలైనా మనం ఎక్కాలి. ఇన్స్టెంట్గా విజయాలు ఏమీ రావు. విజయాలు రావడానికి లిఫ్ట్లు ఎక్కకూడదు, లిఫ్ట్లు ఎక్కకూడదు. ఇన్స్టెంట్గా విజయాలు రావు. నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ వెళ్ళాలి. ఇసాకును క్రమంగా వర్ధిల్లెను అని ఉంటుంది, అవునా కదా? బైబిల్లో ఉంటుంది ఆదికాండం. క్రమక్రమముగా వర్ధిల్లెను అంటది. తర్వాత కొందరే విజేతలుగా ఉంటారు, అందరూ విజేతలుగా ఉంటారు. దానికి ఉదాహరణ ఒకటి చెప్తాను, చిన్న ఉదాహరణ. ఒక యాత్రికుల గుంపు వెళ్తుంది, గొప్ప గొప్ప నగరాలన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు. ఒక నగరం దగ్గరికి వచ్చారు. ఆ నగరంలో ఒక ముసలి వ్యక్తి ఎదురవుతాడు యాత్రికుల గుంపుకి. అందులో ఒక ఆయన అంటాడు, ఈ నగరంలో ఎవరైనా గొప్పవారు పుట్టారా అని అడిగాడు. గొప్పవాళ్ళు ఎవరు పుట్టలేదండి, అందరూ శిష్యులుగానే పుట్టారన్నాడు. అందరూ శిష్యులుగానే పుడతారు, పుట్టేటప్పుడు గొప్పవాళ్ళుగా పుడతారా? పుట్టరు. అంబానీ అయినా, అబ్దుల్ కలాం అయినా, బిల్ గేట్స్ అయినా, బిన్ లాడెన్ అయినా, ఎవరైనా శిష్యులుగానే పుట్టారు కదా. వాళ్ళకున్న దృక్పథాలు, వాళ్ళకున్న ఆలోచన విధానం, వాళ్ళు పెరిగిన వాతావరణం, వైఖరులు, వాళ్ళ లక్ష్యాలు వాళ్ళని ఉన్నత స్థానంలో నిలబెట్టి. గొప్పవాళ్ళు ఎవరు కూడా శిశువులుగానే పుడతారు, అందరూ శిశువులుగానే పుడతారు, గొప్ప వ్యక్తులుగా ఎవరు పుట్టరు. చాలా తమాషాగా ఉంది కదా ఇది. ఇంకోటి, ఇప్పుడు ఇంకో రెండో కారణం ఏంటంటే ఉదాసీనత, నిర్లిప్తత. డేవిడ్ అని ఒక అబ్బాయి ఉంటాడు. 10th class సాధారణ మార్కులతో పాస్ అయ్యాడు. తర్వాత ఇంటర్ సాధారణ మార్కులతో పాస్ అయ్యాడు. డిగ్రీ అయ్యాడు, ఏదో ఒక చిన్న జాబ్ వచ్చింది. చాలా ఈ జీవితానికి అనుకున్నాడు, ఏమీ సాధించల. చాలా మందిని చూస్తే ఉదాసీనంగా కనిపిస్తారు, నిర్లిప్తత. ఏదో ఒకలాగా బతికితే చాలే, తినడానికి ఉండడానికి ఉంటే చాలే. అంటే వాళ్ళకి గొప్ప ఆశలేమి ఉండవు, గొప్ప లక్ష్యాలు ఏమీ ఉండవు, సాధించాలని ఏమనుకోరు. నిర్లిప్తత, ఉదాసీనత. ఉదాసీనత అనేది స్లో పాయిజన్. మిమ్మల్ని ఎదగనివ్వదు జీవితంలో, మీ లక్ష్యాలను చేరుకోనివ్వదు. జాగ్రత్త సుమ, మీలో ఉదాసీనత ఉందేమో, మీలో బద్ధకం ఉందేమో, మీలో నిర్లక్ష్యం ఉందేమో, వాటిని తీసేసుకోండి. అప్పుడు మాత్రమే విజయానికి ఎక్కగలుగుతూ ఉంటారు. ఒక్కొక్క మెట్టు విజయం వైపు పయనం సాగిస్తూ ఉంటారు. తర్వాత స్పష్టమైన లక్ష్యం, మీరు స్పష్టమైన లక్ష్యం కలిగి ఉండాలి. స్పష్టమైన లక్ష్యం, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు, స్పష్టమైన లక్ష్యం కలిగి ఉండండి. అండ్ నేను ఇక్కడ ఒక అమ్మాయిని ఒక ఉదాహరణ చెప్తాను. రేచల్ అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎంటెక్ చదివింది, తర్వాత ఎంటెక్ చదివిన అమ్మాయి ఎందుకైనా మంచిదని ఎంఏ చదివి తర్వాత బీఏడీ చేసింది, తర్వాత మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ నేర్చుకుంది. ఏదన్నా పొంతనుందా? ఎంటెక్ చదివింది, ఎంఏ చదివింది, బీఈడీ చేసింది, మెడికల్ కోడింగ్ నేర్చుకుంది, ఏమన్నా పొంతనుందా? అంటే తనకి ఒక లక్ష్యం లేదు, ఒక గురి లేదు. అలా ఉండకూడదు. మనం ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాం, టికెట్ కావాలని స్పష్టంగా అడుగుతాం. హైదరాబాద్కి ఇవ్వండి టికెట్ అంటాం, లేదా గుంటూరుకి ఇవ్వండి టికెట్ అంటాం. అంతేగాని ఏదో ఒక ఊరికి ఇవ్వమంటామా?
అనం కదా. మీ లక్ష్యం అనేది ఎప్పుడు నిర్ణయించుకోవాలంటే టెన్త్ పాస్ అయినప్పుడే నిర్ణయించుకోవాలి. మీరు ఇంజనీరింగ్ వెళ్ళాలా, లేకపోతే డాక్టర్కి వెళ్ళాలా, మెడికల్ సైడ్ వెళ్ళాలా, సైంటిస్ట్ అవ్వాలా, ఏదైనా నిర్ణయం అనేది అప్పుడు జరగాలి. అప్పటి నుంచి కూడా లక్ష్యాన్ని చేరుకోవటానికి కృషి చేయాలన్నమాట. తర్వాత ఈ లక్ష్యాలు చేరుకోవటానికి వాయిదాల పద్ధతి పోస్ట్పోన్మెంట్, ఇది మాత్రం చేయకండి అసలు. ఈ పోస్ట్పోన్మెంట్ అనేది చేస్తే మీరు విజయాలేమి సాధించలేరు. నెక్స్ట్ సాధించలేనేమో అనే భయం ఉంటుంది కొంతమందికి, సాధించలేనేమో అనే భయం, ఇది సాతాన్ని కలుగజేసేది. పిరికితనం సాతాన్ని కలుగజేసేది అనమాట. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏమీ లేదు. దేవునిలో సమస్తము సాధ్యమే. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నేను చేయగలను, సాధించగలను, నా లక్ష్యాన్ని చేరుకోగలను అనుకోవాలి, కానీ నేను సాధించలేనని పిరికితనంగా మాట్లాడకూడదు. తర్వాత తనకు తాను చులకన చేసుకుంటారు, నా వలన ఏమవుతుందండి, నాకేమీ బలం లేదు, నా వలన ఏమవుతుంది, నేనేం చేయలేను అనుకుంటారు, తనకు తానే చులకనగా చూసుకుంటారు. మీరు చాలా గొప్ప ధనవంతులు అవ్వచ్చు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు అవ్వచ్చు, సామర్థ్యాలు ఉండవచ్చు, కానీ మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకున్నారనుకోండి, మిమ్మల్ని ఎవరు గౌరవించరు. కొంతమంది సామాన్యమైన వ్యక్తులు కూడా తమను తాము గౌరవించుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు జీవితంలో అందరూ కూడా వాళ్ళని గౌరవిస్తారు. తక్కువగా మనం ఎంత గొప్పవారమైనా మనం తగ్గించుకుని ఉండాలి. తగ్గించుకోవడం వేరు, తగ్గింపబడడం వేరు. అర్థమైందండి? తక్కువగా ఉండడం వేరు, మనల్ని మనం తగ్గించుకుంటాం. దీన మనసు కలిగి ఉండాలి, కరెక్టే. మరి దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండాలి, కానీ దీన మనసు కలిగి ఉండడానికి, మనుషులు మనల్ని తక్కువగా చూడడానికి చాలా తేడా ఉంది. ఏంటంటే మనల్ని మనం ఎవరైనా తక్కువగా చూస్తున్నారనుకోండి, మనం మనల్ని మనం స్వీయ ఆత్మరక్షణ కలిగి ఉండాలన్నమాట. అంటే మనల్ని మనం సపోర్ట్ చేసుకోవాలి, నేను ఎవరికన్నా తక్కువ కాదు, నేను ఎవరికన్నా తక్కువ కాదు అని అనుకుంటాడు. ఉదాహరణకి నేను ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. గిద్యోను న్యాయాధిపతుల గ్రంథం 6:11 నుంచి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, నాకు చాలా బాగా నచ్చింది ఇది. గిద్యోను ఇస్రాయేల్ ప్రజల్ని మిద్యానీయులు అసలు ఎంతగా సర్వనాశనం చేస్తారు. వాళ్ళు దేవుని సన్నిధిలో మొరపెట్టారు, ప్రభా ఏంటి మాకు ఈ దుస్థితి, నువ్వు మాకు తోడుగానే ఉంటానన్నావు, మమ్మల్ని విడిపించి గొప్ప చేస్తానన్నావు, మాకు వాగ్దాన దేశాన్ని ఇస్తానన్నావు, మమ్మల్ని ఆశీర్వదిస్తానన్నావు, ఏంటి ప్రభా ఈ మిద్యానీయులు మా మీద పడి మమ్మల్ని సర్వనాశనం చేశారు, మా పంటలన్నీ నాశనం చేశారు, మాకున్న పశు సంపదలు అంతటి నాశనం చేశారు, మాకున్న ధనధాన్యాలను నాశనం చేశారు, ఏంటి ప్రభా అని మొరపెట్టుకుంటారు. దేవుడు వాళ్ళ మొరను ఆలకించాడు. అప్పుడు ఈ గిద్యోను చూస్తాడు. గిద్యోను ఏం చేస్తాడంటే ఆ మిద్యానీయులకు కనపడకుండా గానుగు చాటు నుండి గోధుమలు దొల్లగొట్టుకుంటాడు. గోధుమలు దొల్లగొట్టుకుంటా ఉంటే అప్పుడు దేవుని దూత చూస్తుంది, చూసి పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తుంది. పరాక్రమము గల బలాఢ్యుడా అంటారు. బలాఢ్యుడైతే ఎలా దాక్కున్నాడు? మిద్యానీయులు కంటపడకుండా దాక్కుని గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడైతే ఎలాగా దాక్కున్నాడు? మరి గానుగ చాటను దాక్కుంటాడు. అప్పుడు అంటాడు, నేను మనిషే గోత్రంలో ఎన్నికి లేని గోత్రం, నాది, నేను నా తండ్రి సంతానంలో కడపటివాడను, నేనేం చేయలేను అంటాడు. సో వాట్ అంటాడు దేవుడు. సో వాట్, నాకు తెలివి లేదు. సో వాట్, నాకు జ్ఞాపక శక్తి లేదు. సో వాట్, నాకు నేను ఏమి చేయలేను. సో వాట్, నాకు నోటి మాంద్యం, నేను మాట్లాడలేను. సో వాట్, దేవుడు అడుగుతున్నాడు. సో వాట్, సో వాట్, దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు విరోధి ఎవడు? దేవుడు అన్నాడు, నేనే నీకు తోడయంట, వెళ్ళు, ఆ మిద్యానీయుల బారి నుంచి ఇస్రాయేల్ ప్రజలను రక్షించు అంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి విరోధి ఎవడండి? మనకి సామాన్యమైన తెలివితేటలే ఉన్నాయి, మనం గొప్పవారం కాదు, జ్ఞానవంతులం కాదు, తెలివైన వాళ్ళం అంతకన్నా కాదు. మీకు ఆ విషయం చెప్పమంటారా? ఆల్బర్ట్ ఐన్స్టీన్, తన్ని స్కూల్ నుంచి పంపించేశారు. ఎందుకంటే
నువ్వు ఎందుకు పనికిరాడు మందమతి? వీడికి చదువు రాదు, వీడి ఎంఆర్ ఏమి సాధించలేడు, వీడికి చదువు చెప్పడం మా వల్ల కాదని స్కూల్ నుంచి పంపించేశారు. అప్పుడు తల్లి ఏముందో తెలుసా, నా అమ్మాయి ఏమన్నారు స్కూల్ నుంచి లెటర్ వచ్చిందేంటి అని అడిగారు. నాన్న నువ్వు చాలా తెలివైన వాడు అంట, నువ్వు అపరమేధావి అంట, నీకు చదువు చెప్పడం వాళ్ళకి సాధ్యం కాదంట, అందుకే పంపించేశారు. నాన్న నువ్వు ఇంట్లో ఉండే చదువుకో అని తల్లి నేర్పిస్తుంది. ప్రపంచం పేరెన్నిక కన్నా గొప్ప సైంటిస్ట్ అయిపోయాడు. E=mc² శక్తి నిత్యత్వ సూత్రాన్ని కనుక్కున్నాడు ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన యొక్క బ్రెయిన్ని 250 ముక్కలు చేసి చూశారంట, ఏంటి ఇంత మేధాశక్తి ఎలాగొచ్చిందని. అన్ని దేశాలకి పంపించారంట, చూశారు అసలు ఇంత మేధా సంపత్తి ఆయనకి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయారంట. ఆయన తన బ్రెయిన్లో 10% ఉపయోగించుకున్నాడు. 10% ఉపయోగించుకున్న ఆల్బర్ట్ ఐన్స్టీనే అంత గొప్ప సైంటిస్ట్ అయితే సర్వశక్తిమంతుడు నీకు తోడై ఉంటే నీకు అసాధ్యమైంది ఉందా? సర్వశక్తి కలిగిన దేవుడు అల్షద్దాయి, సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడుగా ఉంటే నీకు అసాధ్యమైనది ఏంటి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, సాధ్యమే. నమ్మాలి, దేవుడు ఉన్నాడని నమ్మాలి, ఆయన మనకి సహాయం చేస్తాడు, మనకి సమీపిస్తాడు, సమీపంగా ఉంటాడని నమ్మాలి. తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నానంటాడు. నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలనని నువ్వు అనుకోవాలి. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నావా? ఎల్షద్దై దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు అసాధ్యమైంది లేదు లేదు. నువ్వేమైనా సాధించగలవు, చక్కని గోల్ సెట్ చేసుకో, చక్కని లక్ష్యాలను ఏర్పాటు చేసుకో, వాటిని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయి. నేను అందరికంటే ఎక్కువ అనుకోవడం అహంకారం, కానీ నేను ఎవరికంటే తక్కువ కాదు అనుకోవడం ఆత్మవిశ్వాసం. తర్వాత తన తలాంతుల గురించి తెలుసుకోలేకపోవడం, తలాంతుల గురించి తెలుసుకోలేకపోవడం. ఒక చిన్న తమాషా స్టోరీ చెప్తాను ఇక్కడ మీకు. ఒక ఎలుగు రాజుగారు ఉన్నారంట. ఎవరున్నారు? ఒక ఎలుగు రాజుగారు ఉన్నారంట. ఆయనకు ఒక్కతే కూతురు, ఆ కూతురికి పెళ్లి చేయాలనుకున్నాడంట ఎలుగు రాజుగారు. ఈ లోకంలో అందరికంటే గొప్పవాడు ఎవరు అని ఆలోచించాడంట. సూర్యుడు అందరికీ లోకమంతటికీ ప్రకాశాన్ని ఇస్తున్నాడు, వెలిగిస్తున్నాడు, కాబట్టి సూర్యుడే గొప్పవాడు. సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యదేవుడిని అడుగుతాడు అనమాట. రాజుగారు, రాజుగారు, సూర్యుడిని అడుగుతాడు, మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని అడుగుతాడు. నేమంత గొప్పవాడిని కాదు, మొబ్బు రాజుగారు ఉన్నారు నాకంటే గొప్పవాడు అంటాడు. ఆ మొబ్బు వస్తే నేను ఎవరికి కనపడను, నా వెలుగు ఎవరికి కనపడదు అనుకుంటాడు. మొబ్బు రాజుగారి దగ్గరికి వెళ్తాడు. మొబ్బు రాజుగారు మీరే గొప్పవాడు అంట ప్రపంచంలో అందరికంట, మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని అడుగుతాడు. అయ్యయ్యో నేను గొప్పవాడిని కాదు, నాకంటే గాలి దేవుడు గొప్పవాడు అంటాడు. గాలి, ఆ గాలి వేస్తే నేను మొబ్బు కొట్టుకుపోతా, కాబట్టి నాకంటే గొప్పవాడు గాలిరాజుగారు అన్నాడంట. గాలిరాజు దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. అయ్యయ్యో నేనంత గొప్పవాడిని కాదు, అదిగో ఆ గొప్ప పర్వతం ఉంది కదా కొండ, అది అడ్డొచ్చిందనుకోండి, ఆ కొండ నేను కొంచెం కూడా కదిలించలేను, నేనేమి గొప్పవాడిని కాదు అంటాడు. అంటే మళ్ళీ కొండరాజు గారి దగ్గరికి వెళ్తాడు, కొండరాజు గారిని అడుగుతాడు, మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. కొండరాజు గారు అంటాడు, నేను చూడ్డానికి చాలా బలవంతుడే, మీకు అందరికీ అలాగే
వాళ్ళు నేను చెప్పించగలను అని అడుగుతాడు. నీ చేతిలో ఏముందని అడుగుతాడు. కర్ర ఒకటే ఉందంటాడు. మోషే కర్ర ఎన్ని అద్భుతాలు చేసింది, ఎన్ని అద్భుతాలు చేసిందండి మోషే కర్ర. ఫరో ఎదుట అద్భుతాలు చేశాడు. అసలు బైబిల్ గ్రంథంలో మోషే అంత గొప్ప నాయకుడు ఉన్నాడా? అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసేసాడు. ఫరో ఎదుట ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించుకొచ్చేసాడు. అంతే, ఐగుప్తు దేశాన్ని నుండి కనానా దేశానికి తీసుకొస్తున్నాడు. ఆ తీసుకొస్తున్నప్పుడు కూడా వెనకాల శత్రు సైన్యం తరిమేస్తూ ఉంది. ఒకవైపు పెద్ద ఎర్ర సముద్రం, వెనకాల శత్రు సైన్యం. అందరూ, ఏ మాకు ఐగుప్తుల సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా, వీళ్ళ చేతికి అప్పగించేద్దామనా సణుగుతున్నారు ఇశ్రాయేలీలు. అప్పటి వరకు దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూసి కూడా సణుగుతూ ఉన్నారు. దేవుని శక్తిని ఆశ్రయించడం లేదు. అప్పుడు దేవుడు యెహోవా నామంలో ప్రార్థన చేస్తాడు. ఆ కర్ర ఇలాగా ఆ నీటిలో ఇలా గుచ్చగానే సముద్రం పాయలుగా అయిపోయి వాళ్ళకి దారి ఇచ్చేస్తుంది. ఫరో సైన్యమంతా ఏడు దాటిపోయిన తర్వాత ఫరో సైన్యమంతా కూడా ఎర్ర సముద్రంలో చచ్చిపోయింది. కాబట్టి మన చేతిలో ఉన్నదాన్ని వినియోగించుకోవాలి. తర్వాత దావీదు, ఫిలిస్తీయుడు గొలియాతును చంపడానికి ఒడిసెలను తీసుకొస్తాడు. 5 గులకరాళ్ళు ఏరుకొస్తాడు. నేను కుక్కన నన్ను కొట్టడానికి ఒడిసెలు తీసుకొస్తావా అని అడుగుతాడు ఫిలిస్తీయుడు. నేను కుక్కన నీకంటికి ఎలా కనిపిస్తున్నాను నేను? నేను చూడు ఎంత ఆయుధాలు వేసుకున్నాను, నేను శిరస్త్రాణం వేసుకున్నాను, డాల్ పట్టుకున్నాను, 6 అడుగుల ఆజానుబాహు, 6 మూరల ఆజానుబాహుడు. నువ్వేంటి చిన్నపిల్లాడివి, బాలుడివి, ఒడిసెలు తీసుకుని వచ్చావు నా ముందుకి, నేను ఆయన కుక్క పిల్ల కనబడుతున్నానా అంటాడు. జీవము కలిగిన ప్రజలని తృణీకరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏపాటివాడు? మనము సర్వశక్తి కలిగిన దేవుని బిడ్డలం. మనము సర్వశక్తి కలిగిన దేవుని బిడ్డలం. ఒకవేళ ఎవరైనా మనల్ని గేలి చేస్తున్నారా, హేళన చేస్తున్నారా, అవమానిస్తున్నారా, వదిలిపెట్టేయండి దేవుడికి, దేవుడే చూసుకుంటాడు. వేసి కొట్టాడంతే గిరా 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 తిప్పి ఆ గులకరాయ వేసి కొట్టేటప్పటికి నుదుటి మీద తగిలింది. ఒక్క బోర్లా పడిపోయాడు. తన మీద కూర్చొని తన కత్తితోనే పీక కోసేసాడు. మన చేతిలో ఉన్నదాన్ని మనం ఉపయోగించుకోవాలి. తర్వాత యేసు ప్రభువారు ఎంతో మరి ప్రజలకి ఉపదేశాలను ఇస్తూ ఉన్నాడు. రాత్రి అయిపోయింది, ప్రజలు తినడానికి ఆహారం ఏమి లేదు. శిష్యులు వచ్చి అడుగుతారు, ప్రభా వీళ్ళని పంపించే, వీళ్ళకి ఆకలిగా ఉన్నారు, వీళ్ళకి ఆహారం పెట్టలేము అంటే మీరు పెట్టండి అంటాడు. అమ్మో ఇంతమందికి పెట్టడానికి మా దగ్గర ఏమీ లేవు అంటాడు. మీ దగ్గర ఏముందంటే ఒక చిన్నపిల్లాడు 5 రొట్లు 2 చేపలు తీసుకొస్తాడు. దాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు, విరిచి వడ్డిస్తాడు. 5,000 మంది పురుషులు, వాళ్ళ భార్యలు, పిల్లలు తినగా ఎంత మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి కదా. దేవునికి అసాధ్యమైంది ఉందా? లేదు. దేవుని శక్తిని మనం ఆశ్రయించుకున్నప్పుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన. ద్వారకా సూది అద్భుతం చేసింది. విధవరాళ్ళందరికీ తనకు వచ్చిన విద్య ఒకటే, వస్త్రాలు కుట్టడం. విధవరాళ్ళందరికీ వస్త్రాలు కుట్టించింది. మన చేతిలో ఉన్న వస్తువుల్ని మనకి దేవునికి మహిమకరంగా, మన తలాంతులని దేవునికి మహిమకరంగా వాడాలి. ఇంకొకటి ఏంటంటే, నేను ఎవరితోనూ పోల్చుకోకు. డోంట్ కంపేర్ విత్ ఎనీ వన్. ఎవరితో పోల్చుకోద్దు. యు ఆర్ యునీక్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. యు ఆర్ యునీక్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. మన యొక్క కనుగుడ్డు ఎవరితో, మన నల్లగుడ్డు ఉంది కదా, అది ఎవరితో సరిపోల్చబడదు. మనకున్న ఫింగర్ ప్రింట్స్ అసలు ఏ వ్యక్తితో కంపేర్ అవ్వవు. యు ఆర్ యునీక్, యునీక్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. విజేతల్ని మనలో కొంతమంది గొప్ప విన్నర్స్ ఉంటారు, ఒలింపిక్ విన్నర్స్ ఉంటారు, సెలబ్రిటీస్ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, లేకపోతే పొలిటీషియన్స్ ఉంటారు, మనకి ఇష్టమైన నాయకులు ఉంటారు. వాళ్ళని రోల్ మోడల్గా చూడాలి తప్ప వాళ్ళని అనుకరించాలని అనుకోకూడదు. ఈ ప్రపంచానికంట ఒరిజినల్లే కావాలి, డూప్లికేట్ అక్కర్లా. నువ్వు అనుకరిస్తే ఏమవుతావు, డూప్లికేట్ అయిపోతావు. కాబట్టి
నువ్వు ఎవరితోనూ పోల్చుకోవద్దు, ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు. నీ శక్తి సామర్థ్యాలను, నీకున్న తలాంతులను ఉపయోగించి దేవుని సహాయం నడుగు. దేవుని ద్వారా నువ్వు గొప్ప వాటిని సాధించగలుగుతావు. తర్వాత చాలామందికి జీవితం పట్ల బాధ్యత ఉండదు. ఒకడు అంటున్నాడు, ఒక స్టూడెంట్, ఒక రవి అనే అబ్బాయి అంటున్నాడు, మా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను మంచి స్కూల్లో చదివించలా, చిన్న చిన్న స్కూల్లో చదివించాడు, అందుకే నేనేమి సాధించలేకపోయా, ఏమీ సాధించలేకపోయా అంటాడు. మీలో పట్టుదల ఉందనుకోండి, మీలో లక్ష్యం, మీ యొక్క సంకల్పం దృఢంగా ఉందనుకోండి, ఏమీ అడ్డుగా సాధించాలనే తపన ఉండాలి, చేరుకోగలననే నమ్మకం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు సాధించలేనిది ఏమీ ఉండదన్నమాట. డాక్టర్ని అవ్వాలి, ఇంజనీర్ని అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి అని ఊరికే కలలు కొంటూ కూర్చుంటే ఏమన్నా అవుతుందా? ఏమవుదు. వట్టి మాటలు లేమిడికి కారణమవుతాయంట. సామెతల గ్రంథం అంటుంది కదా, ఊరికే కలలు కంటే సరిపోదండి, వాటిని సాకారం చేసుకోవాలి. అబ్దుల్ కలాం గారు చెప్పారు మీకు. తర్వాత వట్టి మాటలు లేమికి కారణమవుతాయి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని గుర్చి, జీవితాన్ని గుర్చి లెక్క అడుగుతాడు. మనం ఎలా గడుపుతున్నాం, ఎలా స్పెండ్ చేస్తున్నాం అంటయాన్ని. దేవుడు అంట, ఇద్దరు విశ్వాసులు మాట్లాడుకుంటా ఉంటే దేవుడు తన చెవి యొగ్గి ఆలకిస్తాడంట, చెవి యొగ్గి ఆలకిస్తాడంట. కాబట్టి మన ప్రతి మాటలు ఆయనకి అంగీకారంగా ఉండాలి. ప్రతి దినము మనకిచ్చిన ప్రతి సంపద దేవుడు లెక్క అడుగుతాడు ఏం చేస్తావని. కాబట్టి జాగ్రత్త సుమా. దేవుడికి మనం కనిపించకుండా ఉంటామా? కీర్తన 139 చూడండి, నేను వండుకోవడం లేవడం అన్నీ నీకు కనిపిస్తూనే ఉంటాయి. నా అంతరింద్రియాలు ఎన్నున్నాయో, నేను తల్లి గర్భంలో రోపింపబడక మునిపే పిండంగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూసి అంటాడు కదా. నేను ఈ లోకంలోకి రాలా, అయినా నా జీవిత దినాలు లెక్కించానని చెప్తున్నాడు దేవుడు. మన తల వెంట్రుకలు, మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్కించని దేవుడు అన్నాడు. దేనికి మరుగైంది లేదు, అసాధ్యమైనది అసలే లేదు. తర్వాత ఏదైనా ఒక సమస్య రాగానే చతికిలు పడిపోతావు అంటారు. శ్రమ దినాన నువ్వు కుంగిన ఎడల నువ్వు చేతగాని వాడు అవుతావు. ఎగ్జామ్స్ దగ్గర పడ్డావు, టెన్షన్ వచ్చేస్తుంది, చదవాలి చదవాలి టెన్షన్ వచ్చేస్తుంది. కానీ చక్కగా బైబిల్ చదివి దేవుని ఆశ్రయించండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. అంతేగాని ఎగ్జామ్స్ వచ్చేసినాయి అని ఆందోళన చెందారనుకోండి, సిక్ అయిపోతారు. చాలామంది మాకు స్టూడెంట్స్ 10th ఎగ్జామ్స్ టైంలో సిక్ అయిపోతూ ఉంటారు, వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి, మోషన్స్ అయిపోతూ ఉంటాయి, లేకపోతే జ్వరం వచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ నుంచి ప్రణాళికాబద్ధంగా చదవకపోవడం. రమ్య అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అనుకుంటుంది, ఇయర్ ప్రారంభమయ్యేటప్పుడు నేను ఈ సంవత్సరంలో అన్నీ ముందుగానే చదివేయాలి, ఈ లెసన్స్ అన్నీ ముందుగా చదివేయాలి అని అనుకుంటుంది. ఏ రోజుకి ఆ రోజు చదవాలనుకుంటుంది, వాయిదా వేసేస్తుంది, చదవాలనుకుంటుంది, వాయిదా వేసేస్తుంది. విద్యా సంవత్సరం ముగిసిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయినాయి, 60% మార్కులతో పాస్ అయింది. నేను ఒక మాదిరిగా చదివితేనే 60% వచ్చింది, నేను ఫస్ట్ నుంచి చదివితే ఇంకెంత బాగా వచ్చేదో అని ఆలోచిస్తుంది. దీనికి కారణం ఏంటి? వాయిదాలు వేసే పద్ధతి, వాయిదాలు వేసే పద్ధతి. కాబట్టి మీకు ఇచ్చిన టయాన్ని మీరు ఉపయోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి. మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకుని జ్ఞానుల వలె, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండమన్నాడు కదా, ఎఫ్ఎస్సి గ్రంథంలో ఉంటుంది అది. కాబట్టి సమస్య రాగానే చతికిలు పడిపోవద్దు. దేవుడే మన సంరక్షకుడు. చూరుము నా అరచేతులలో చిక్కి ఉన్నాను అన్నాడు, నేను విడవను, నేను ఎడబాయను అన్నాడు, నీకు ఆలోచన చెప్పిన వాడు నేనే అన్నాడు. మరి దేవుడు అంత ధైర్యాన్ని మనకి ఇస్తున్నప్పుడు మనం ఆయన నమ్మాలి కదా. తనకు నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నానన్నాడు. అంతే తప్ప మన సమస్య వచ్చిందని వెనుతిరిగి పారిపోకూడదు. ఇంకొకటి, చిన్న చిన్న విజయాలతో సంతృప్తి పడిపోకూడదు. చిన్న చిన్న విజయాలతో, చిన్న చిన్న ఉద్యోగాలతో సంతృప్తి పడిపోవద్దు. అచీవ్ హై అంబిషన్స్, హై గోల్స్ కలిగి ఉండండి, హై విజన్ కలిగి ఉండండి. ఓవర్కమ్ ఆల్ ప్రాబ్లమ్స్. తర్వాత పి అంటే పాజిటివ్ థింకర్స్గా ఉండండి. నెగిటివ్ థింకింగ్ అనేది మిమ్మల్ని పతనానికి దారితీస్తుంది. బీ పాజిటివ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, బీ పాజిటివ్. అప్పుడు మాత్రమే మీరు విజయాన్ని అందుకుంటారు. మెయింటైన్ ఎఫెక్టివ్ రిలేషన్స్. నెక్స్ట్,
బిల్ గేట్స్ ఉన్నాడు. బిల్ గేట్స్ కూడా చాలా చదువులో వెనకబడిపోయిన విద్యార్థి, చాలా వెనకబడిపోయిన విద్యార్థి, ఎఫిషియన్సీ లేదు, తనకి కంప్యూటర్స్ పట్ల ఆసక్తి అంతే. ఇంటర్మీడియట్ చదివాడు బిల్ గేట్స్, ప్రపంచ కుబేరుడు. తనకి ఏ రంగంలో ఆసక్తి ఉంటే, మనకి ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలో కృషి చేయాలి, ఆ రంగంలో కృషి చేయాలి. ఇప్పుడు బిల్ గేట్స్కున్న ధనాన్ని అంటే అలా పేర్చుకుంటూ పోతే చంద్రమండలం వరకు పేర్చేసి మళ్ళీ వెనక్కి వచ్చేచ్చాడు. అంత గొప్పవాడు, అంత ధనవంతుడు, అతి సామాన్యమైన వ్యక్తి బిల్ గేట్స్. కాబట్టి ఉపయోగించుకోండి, దేవుడిని ఆశ్రయించండి, ఉపయోగించుకోండి మీ తలాంతులను, మీ టాలెంట్స్ను బయటికి తీయండి. దేవుడు అందరికీ సామర్థ్యాలను ఇచ్చాడు, అందరికీ టాలెంట్స్ని ఇచ్చాడు, అందరికీ జ్ఞానం ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకోవటంలోనే ఉంది. దేవుడిచ్చిన వాగ్దానాలని మనం స్వతంత్రించుకునే వారంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు కదా దేవుడు, అడుగుడి మీకు ఇయ్యబడును, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడలా, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడును అన్నాడు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి రహస్య ధన నిధులను మీకు ఇస్తానన్నాడు. తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానాలు, బైబిల్ గ్రంథంలో మనకి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, సంవత్సరానికి ఎన్ని రోజులు, 365 రోజులు, అన్ని వాగ్దానాలు ఉన్నాయి. వాటిని మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. నమ్మాలి, నమ్మాలి, నమ్మితేనే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి నమ్మండి, దేవుణ్ణి ఆశ్రయించండి, విజేతలుగా నిలవండి. దేవునిపై ఆధారపడతాం. లాస్ట్ వన్, ఫెయిత్ ఆన్ గాడ్, ఫెయిత్ ఆన్ గాడ్. మీ కృషి ఇంతవరకు చేసేశారు, చక్కని ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు, టైం మేనేజ్ చేసుకుంటున్నారు, అన్నీ మీ కృషి చేస్తున్నారు. మీ కృషి చేస్తూనే దేవుని మీద ఆధారపడాలి. సోమరపోతుల్ని ఎప్పుడు దేవుడు ఆశీర్వదించడండి. సోమరపోతుల్ని ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వదించాడు. పని చేసేవారిని ఆశీర్వదిస్తాడు, పని చేసేవారిని ఆశీర్వదిస్తాడు దేవుడు. రోమా 9:15, పొందగోరి వారి వలనైనను, ప్రయాసపడు వారి వలనైనను కాక కరుణించు దేవుని వలనే అవుతుంది. పొందగోరు వలన ఏమి లేదు, కరుణించు దేవుని వలన అవుతుంది. కరుణించు దేవుని వలనే సాధ్యమవుతుంది. మీ శక్తి సామర్థ్యాలు, మీకున్న తలాంతులు దేవుని యద్దకు పెట్టండి, దేవుని సన్నిధిలో పెట్టండి, మొరపెట్టండి. ప్రభువా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి తండ్రి, నాకు జ్ఞానమనివ్వు ప్రభువా, నాకు తోడుగా ఉండండి, వివేచనివ్వండి. యాకోబు 1:5 ఉంటుంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాయడలా వారు దేవుని అడగవలను. అప్పుడు అవన్నీ దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు. ఎవరిని త్రోసివేయడు, ఆయన వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయడు. దేవుడు మనల్ని ఆదరిస్తాడు, కరుణిస్తాడు, సహాయం చేస్తాడు. ఎల్షద్దై దేవుడు, మన సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మీకు అసాధ్యమైనది ఏమీ ఉండదు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని నమ్మండి. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని వల్లనే మేము శూర కార్యాలను జరిగిస్తాం. మీ స్వశక్తి మీద ఆధారపడొద్దు, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, దేవుని మీద ఆధారపడండి. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసి మిమ్మల్ని విజయ తీరాలకు తీసుకెళ్తాడు. మీకు అసాధ్యమైనది ఏమీ ఉండదు. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు విరోధి ఎవడు? మన బలము ఆయనే, మన శక్తి ఆయనే, మన ఆధారం ఆయనే, మన రక్షణ కేడము ఆయనే. కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించుకుందాం. దేవుణ్ణి ఆశ్రయించుకొని, దేవా నేను విద్యార్థిగా ఉన్నాను, నాకు సహాయం చేయండి, నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, లేదంటే ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నాను, ఒక మంచి డాక్టర్ని అవ్వాలనుకుంటున్నాను, లేదా సైంటిస్ట్ని అవ్వాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి ప్రభువా. అనేక మందికి నీ నామం పేరిట ఆశీర్వాద కారణంగా ఉండాలి. యోసేపు చూడండి, తన అన్నలు గోతిలో తోసేశారు, బానిసగా అమ్మేశారు, పోతీఫర్ దగ్గరికి వెళ్తాడు. ఎంతో తీవ్రమైన అవమానం భార్య వలన కలుగుతుంది, పోతీఫర్ భార్య వలన. జైల్లో పెట్టబడ్డాడు, కృంగిపోలా 2 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. రాజుగారు వచ్చిన కళను వివరించాడు. వెంటనే రాజుగారు ఆయనకి ప్రశస్త వస్త్రాన్ని తొడిగించి ప్రధానమంత్రిని చేశాడు.
కరువులో ఐగుప్తు దేశాన్ని పోషించాడు, ఇజ్రాయెల్ దేశాన్ని పోషించాడు, తన తండ్రి కుటుంబానంతటిని పోషించాడు. కాబట్టి అవాంతరాలు ఎదురైనప్పుడు, ఆటంకాలు ఎదురైనప్పుడు నిరాశ పడిపోయి వెనక్కి తిరిగిపోవద్దు. దేవుని మీద ఆధారపడండి, దేవునికి అప్పగించుకోండి. దేవునికి అసాధ్యమైంది లేదు, మీ జీవితాల్ని ఉన్నతంగా తీర్చగలిగిన సమర్థుడు ఆయనే, ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు. మరి మీ అందరూ ఈ మాటలను బట్టి బలపరచబడ్డారని నమ్ముతూ ఉన్నాను. ఇంతటితో నేను ముగిస్తున్నాను ఈ సమయం. దయగల మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడు అయిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నాయనా, నీ కుమార్తెను మీరు వాడుకుని ప్రభా నాయన యవ్వన బిడ్డలకు కావలసినటువంటి సందేశాన్ని మీరు అందించినందుకు దేవా మీకే వందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా నాయన మీరు మాట్లాడిన మాటలు ప్రభా వారి హృదయాల్లో పదిలపరచబడి తండ్రి నాయనా ఇన్స్పైర్ కావటానికి తండ్రి వారు వారి జీవితాల్లో తండ్రి మీ చిత్తాన్ని ఎరిగిన వారై అత్యున్నతమైన స్థానాలు చేరుకోవటానికి మిమ్మను మహిమపరచటానికి మీరే సహాయము చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.